అదేతిన కనిపిస్తుంది ముఖ్యంగా బీసీలకు సంబంధించి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు మన రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాలేదన్న విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేక పరిస్థితి ఉన్నది మేము 55% జనాభా ఉంటాము కానీ మా బీసీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా తెలంగాణలో లేడు అనే విషయము ఈ రోజు ముఖ్యంగా ఆ వర్గాలలో ఒక పట్టుదల కాబట్టి విశేషమైనటువంటి స్పందన ఆ వర్గాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి లభిస్తా ఉంది రేపు చాలా నామినేషన్స్ ప్రక్రియ రేపు కూడా బీజేపీ అభ్యర్థులది కొనసాగుతుంది ఈ రోజు కూడా సాధ్యమైనంత వరకు సుమారు 70-80 మంది ఈ రోజు నామినేషన్స్ వేయడం జరిగింది ఒక మంచి వాతావరణము ఒక సానుకూలమైనటువంటి వాతావరణం బీజేపీలో కనిపిస్తుంది వచ్చేటువంటి దీపావళి పండుగ సమయం పూర్తయ్యేసరికి భారతీయ జనతా పార్టీ మరింతగా ప్రచారంలో ముందుంటుంది ప్రధానమంత్రి గారు మీకందరికీ తెలుసు ఇటీవల మహబూబ్నగర్లో అద్భుతమైనటువంటి పాలమూరు గర్జన పేరుతో అక్కడ నిర్వహించాము ఆ తర్వాత ఇందూరులో జరిగినటువంటి రైతు సభలో ప్రధానమంత్రి గారు పాల్గొన్న విషయం మీకు తెలుసు పాల్గొనడమే కాదు మూడు ప్రధానమైనటువంటి అంశాల మీద భారతీయ జనతా పార్టీ చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి నేషనల్ టర్మరిక్ బోర్డు జాతీయ పసుపు బోర్డు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న విషయాన్ని కూడా దాన్ని బోర్డు ఏర్పాటు కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు కోసము కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం దాంతో పాటు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడము ఇటీవల బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించడము ఈ రకంగా అనేక విషయాలలో భారతీయ జనతా పార్టీ ఏదైనా మాట ఇస్తే ఏదైనా చెప్తే చేసేటువంటి పార్టీ చేసేదే చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు మనం చూస్తా ఉన్నాం టిఆర్ఎస్ అనేక రకాల హామీలు ఇచ్చింది అన్ని మోసపూరితమైనటువంటి హామీలు ప్రజలను నమ్మించి మోసం చేసేటువంటి పార్టీలు కేసీఆర్ గారు తడిబట్టతో మెడ కోసే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారాడు ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబ పరిపాలన పట్ల కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క రాజకీయమైనటువంటి వ్యవహారం పట్ల వాళ్ళు సంపాదిస్తున్నటువంటి అక్రమ సంపాదన పట్ల వాళ్ళు అవలంబిస్తున్నటువంటి నియంతృత్వ విధానం పట్ల వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఒక మాఫియాలుగా మారి తెలంగాణ ప్రజలను వణికిస్తున్నటువంటి విధానం పట్ల వాళ్ళ బెదిరింపుల పట్ల ప్రజలు విసిగి వేశారున్నారు
కేసీఆర్ ఇప్పటికీ నమ్ముకుంటున్న డబ్బుల మీద డబ్బులతో గెలుస్తాను కొత్త హామీలతో గెలుస్తాను అనే విధంగా కేసీఆర్ కేసీఆర్ కుటుంబము ఒక భ్రమలో ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళలో అబద్ధత భావం కనిపిస్తుంది మరొక దిక్కు దోచుకున్నటువంటి డబ్బును చూసి ఈ డబ్బును వెదజల్లి తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తామన్నటువంటి ఆలోచన ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ లో కనిపిస్తా ఉంది ప్రజల మీద నమ్మకం లేదు ఆయనకు మాఫియా మీద నమ్మకం ఉంది డబ్బులు వెదజల్లి ఓట్లు కొంటానన్నటువంటి నమ్మకం ఉంది అధికార దుర్వినియోగం మీద నమ్మకం ఉంది ఆయన చేసి అబద్ధాల మీద నేను ప్రజల నేరకంగానా మభ్యం పెట్టగల శక్తి నాకే ఉంది మోసం చేసే శక్తి నాకే ఉంది మాటల గారడిగా ప్రజలను బుట్టలో వేసుకుంటాను అనేటువంటి భ్రమలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరొకదికు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో కర్ణాటకను ముంచారు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చి కర్ణాటక ప్రజలను వెన్నుపోటు పొడిచారు 5 నెలల్లోనే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఈ రోజు గలమెత్తారు పిడికిలు బిగించారు రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు చివరకు కర్ణాటక నుంచి తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ చేతగానటువంటి పార్టీ ఈ 5 నెలల్లో కర్ణాటక ఆర్థిక వ్యవస్థనంతా కూడా ధ్వంసం చేసినటువంటి పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క మూలాలను దెబ్బతీశాడు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నది ఆరోగ్యశ్రీ బకాయిలు ఆసుపత్రులకు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది చిన్న చిన్న గుంతలు పూడ్చే రోడ్ల గుంతలు పూడ్చే కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉంది మిడ్ మిల్స్ లో పనిచేసేటువంటి స్టాఫ్ కు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నది మాటలు కోటలు దాటతాయి కానీ పనులు ప్రగతి భవనంలో దాటనటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ ఈ రోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థనంతా కూడా విధ్వంసం చేసిన నేపథ్యంలో మళ్ళీ గ్యారెంటీల పేరుతో ఇదే కాంగ్రెస్ మళ్ళీ ఏమాత్రం పుంజుకున్నా తెలంగాణ యొక్క ముఖ చిత్రం మారిపోతుంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు దెబ్బతింటాయి తెలంగాణ అమరవీరుల త్యాగాలు ఈరోజు మరి ఏ రకంగా అమలు జరుగుతారో ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి శక్తి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజన్ సర్కార్తో బీజేపీకి మాత్రమే ఈరోజు తెలంగాణలో సాధ్యమవుతుంది తప్ప టిఆర్ఎస్ పార్టీ మరొకసారి వచ్చిన గ్యారెంటీల పేరుతో డ్రామాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తెలంగాణ భవిష్యత్ అంతా కూడా అంధకారం మారుతుంది కాబట్టి తెలంగాణ సమాజం ఈరోజు ఆలోచన చేయాలి ఏదైతే తెలంగాణ యువత నరేంద్ర మోడీ గారి కండగా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని ఏదైతే నడుస్తా ఉందో తెలంగాణలో యూత్ అదేవిధంగా మిగతా సమాజం అంతా కూడా ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది
నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి 11వ తేదీ వస్తున్నారు మళ్ళీ ఎన్నికల చివరి దశలో వారు 2-3 సభల్లో కూడా ప్రధానమంత్రి గారు మళ్ళీ పాల్గొంటారు అదే కాకుండా అమిత్ షా గారి యొక్క రోడ్ షో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నాం పెద్ద సభలు కాకుండా కేంద్ర మంత్రులే పార్టీ నాయకులే ప్రజల మధ్యకి వెళ్ళేటువంటి కార్యక్రమం పెద్ద సభల్లో వేలాది మంది లక్షలాది మంది పిలవడం కాకుండా నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకొని పార్టీ అమిత్ షా గారి నుంచి నడ్డా గారి నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులు మిగతా నాయకులు కూడా ఒక్కొక్క రోజు 4-5 అసెంబ్లీలకు వెళ్లి అసెంబ్లీల్లో రోడ్ షోలో పాల్గొనే విధంగా కార్యాచరణ ప్రణాళిక పార్టీ రూపొందిస్తుంది అదే కాకుండా ఈ రోజు అన్ని అసెంబ్లీలలో మా పార్టీ కార్యకర్తలందరూ కూడా దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్త అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్కి వెళ్లి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి నిజమైనటువంటి దీపావళి తెలంగాణలో 3వ తేదీ రావాలి ఏదైతే దీపావళికి మనం అమ్మవారిని ఏ రకంగా పూజిస్తామో అమ్మవారి కొలువు ఏ రకంగా చేస్తామో ఆ రకంగా మరి కమలం పువ్వును గెలిపించి కమలం పూలల్లో నిజమైనటువంటి లక్ష్యం మన తెలంగాణకు 3వ తేదీ జరిగేటువంటి ఎన్నికల ఫలితాలలో తీసుకురావాలని చెప్పి పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆ దిశలో నేను ఈ సందర్భంగా పార్టీ పోలింగ్ బూత్ స్థాయి కమిటీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీపావళి రోజు మీ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కలవండి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి నిజమైనటువంటి దీపావళి బీజేపీ గెలుపు ద్వారా 3వ తేదీ డిసెంబర్ 3వ తేదీ జరుపుకోవాలి కాబట్టి ఆ దిశలో పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా పార్టీ పిలుపునిస్తా ఉన్నాం ఇంకా గ్రామీణ స్థాయిలో ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ అభ్యర్థులుగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామాలలో మెజారిటీ యూత్ అంతా కూడా బీజేపీలో చేరుతా ఉన్నారు ఇది మేము కూడా ఊహించనటువంటి పరిణామం ఒక్కొక్క దగ్గర నామినేషన్ కోసం వెళ్తే మేము ఎక్స్పెక్టేషన్ గాని అంచనా వేసింది తక్కువ మంది అయితే 2-3 జనము స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక మంచి స్పందన భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి నేను సర్వే చేస్తున్నటువంటి వాళ్ళను సర్వే చేసి ప్రకటనలు చేస్తున్నటువంటి వాళ్ళను సెల్ఫోన్ల మీద కూర్చొని సర్వే రిపోర్ట్లు తయారు చేస్తున్నటువంటి వాళ్ళను లేక కంప్యూటర్ల మీద కూర్చొని ఇది ప్రజల అభిప్రాయం ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నము లేకపోతే రాజకీయ పార్టీల యొక్క ప్రభావంతో కొన్ని అందరు కాదు కొన్ని సంస్థలు ఒక తప్పుడు సర్వే రిపోర్ట్లు తెలంగాణ ప్రజల మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నాను ఎన్నికల నియమావళి ప్రకారము సర్వేలు ప్రకటించడానికి వీలేదు నెంబర్ 1 అందులో దొంగ సర్వేలు చేస్తా ఉన్నారు వాళ్లకు ఆ సంస్థల పేరుతో ఆఫీస్ ఎక్కడో తెలియదు వాడు ఎవరు సర్వే చేస్తుండో తెలియదు వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు వాళ్ళకున్నటువంటి అనుభవం ఏంటో తెలియదు ఏ ప్రాతిపదికన సర్వేలు నిర్వహిస్తా ఉన్నారు
వార పారామీటర్ ఏందో పారామీటర్ ఏందో తెలియదు ఏం పారామీటర్ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు తెలియదు కాబట్టి నేను అందరిని కోరేది ఒకటే వాస్తవాలు చెప్పండి మీరు ఎవరో ఒక పార్టీకి అనుకూలంగా తప్పుడు నివేదికలు తయారు చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయకూడదని నేను సందర్భంగా కోరుతా ఉన్నాను అయినప్పటికీ ఈ రోజు ప్రజలు సర్వేలను నమ్మే పరిస్థితి లేదు అయినప్పటికీ మా మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయడమే ఒక యజ్ఞంగా మేము ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేసి చూపిస్తాము ఇది ఒక భారతీయ జనతా పార్టీ నిర్ణయమే కాదు 50%కి మించినటువంటి బీసీ సామాజిక వర్గం హృదయాలలో జరుగుతున్నటువంటి అంతర్మదనమని మనం చేస్తా ఉన్నాం ఒక్కసారి వాళ్ళు నిర్ణయం తీసుకొని బయటికి వస్తే ఎస్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఈ దేశంలో అతిపెద్ద పార్టీ గత 10 సంవత్సరాలుగా దేశాన్ని ఏలుతున్నటువంటి పార్టీ అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నది ఈ తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి అది భారతీయ జనతా పార్టీ ద్వారా సాకారం కాబోతుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా తప్పకుండా ముందుకొస్తాయి ఇప్పటికే అనేక రకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేక సంస్థలు ముందుకొస్తా ఉన్నాయి మొన్న నరేంద్ర మోడీ గారు బైరంగ సభ జరిగినప్పుడు చాలా సంస్థల ప్రతినిధులు ప్రత్యేకంగా వారిని కలిసి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి ప్రముఖులతో వారు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళందరూ సామూహికంగా వచ్చి కలిశారు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మేమంతా కూడా మా మద్దతు కూడగట్టుకొని భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈ తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రిని మేము చూస్తాము అనే విధంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ దిశలోనే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండండి ఈ దేశంలో చేయాల్సింది ఇంకా చాలా ఉంది నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా అనేక రకాల అద్భుతాలు ఈ దేశంలో ప్రజల ముందు పెట్టాడు 140 కోట్ల మంది ప్రజల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా దేశంలో మౌలిక వసతులు పెంచే విధంగా దేశంలో పేదవాడికి అండగా ఉండే విధంగా దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా అనేక చర్యలు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు ఈరోజు ప్రపంచంలో పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు ఇండియా అయిపోయింది ఇన్వెస్ట్మెంట్స్ కు ప్రపంచంలో అనేక పెద్ద పెద్ద కంపెనీలు మన దేశంలో అనేక రాష్ట్రాలలో నేను నార్త్ ఈస్ట్ నుంచి మంత్రిగా ఉన్నాను ఇన్ఛార్జి మంత్రిగా అభివృద్ధి శాఖ నార్త్ ఈస్ట్ లో కూడా చాలా పెద్ద ఎత్తున జర్మనీ జపాన్ లాంటి అనేక దేశాలు ఈరోజు పెట్టుబడులకు వస్తా ఉన్నాయి మాతో చర్చలు జరుపుతా ఉన్నారు అంతేందుకు మన హైదరాబాద్ నుంచి చూడొచ్చు హైదరాబాద్ లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెడతా ఉన్నారు బెంగళూరులో పెట్టుబడులు పెడతా ఉన్నారు చెన్నైలో వస్తా ఉన్నాయి నోయిడాలో వస్తా ఉన్నాయి మహారాష్ట్రలో వస్తా ఉన్నాయి పూణెలో వస్తా ఉన్నాయి ఇవన్నిటికీ కారణము ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం వైపు ఉండేటువంటి ఏదైతే ఆలోచన విధానం ఉండిందో అది మారింది భారతదేశం ఈరోజు బాంబు పేలుళ్లు జరిగేటువంటి దేశం కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క పునాదులు కలిగినటువంటి దేశం కాదు ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క పునాదులను కూకటి వేళ్లతో పెక్కిలించినటువంటి నాయకత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం
కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశంలో ఇంకా బలపడాలి తెలంగాణలో కూడా ఒక సామాజిక ప్రభుత్వం రావాలి సామాజిక న్యాయం చేసేటువంటి ప్రభుత్వం రావాలి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి సేవలు చేస్తా ఉన్నారు మీకు తెలుసు కేసీఆర్ గారును ఒకసారి ప్రశ్నించారు మీ పత్రికా విలేకరు బీసీ విషయం పక్కన పెడితే ముందుగా మీరు ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తానన్నారు కదా ఏమైందంటే లేదు లేదు కొత్తగా వచ్చిన తెలంగాణ ఎస్సీని చేస్తే సమర్థవంతంగా నడపలేడు కాబట్టి అందరూ కలిసి నన్నే ముఖ్యమంత్రి కావాలని చెప్పారు అంటే ఎస్సీలలో సమర్థులు ఉండరు బీసీలలో సమర్థులు ఉండరు అనేటువంటి ఒక రాచరికపు ఫాసిస్ట్ విధానం ఈరోజు కేసీఆర్ లో మనకు అనిపిస్తుంది ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఒక బీసీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు చాలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక నీచ స్థాయి నుంచి అంటే ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ప్రధానమంత్రి అవుతాడా అని అవమానం చేసే విధంగా నరేంద్ర మోడీ గారిని అవమానం చేసిన విషయం మనకు తెలుసు ఆయన ఏంటి ప్రధానమంత్రి ఆయన పేద ప్రజలకు సంబంధించిన టాయిలెట్ల గురించి ఆలోచన చేస్తాడు అనే అవమానం చేసే విధంగా మాట్లాడాడు నాకు తెలుసు గ్రామీణ ప్రాంతాలలో ఆడబిడ్డలు టాయిలెట్ లేకపోతే ఎంత అవమానం పాలవుతారో ఒకసారి రాహుల్ గాంధీ గారు ఒక సాధారణ కుటుంబంలో ఒక గ్రామంలో ఉంటే తెలుస్తుంది టాయిలెట్ లేనటువంటి ఇంట్లో కానీ ఆయన అవమానం చేశాడు కానీ ఈరోజు అవకాశం వస్తే అణగారిన వర్గాలు కూడా అద్భుతమైనటువంటి పాలన చేస్తారు ప్రపంచం మెచ్చుకునేటువంటి పాలన చేస్తారు ప్రపంచం ఇష్టపడేటువంటి పాలన చేస్తారు ప్రపంచమంతా కూడా మన భారతదేశానికి అండగా నిలబడతారు ఏ అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు ఉన్నాడో ఆయన మా నాయకుడు అనేటువంటి విధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేక దేశాల ముస్లిం కంట్రీల నాయకులందరూ కూడా ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి మీరు యుద్ధాన్ని ఆపండి అనే విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే భారతదేశం ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వస్తే మీరు యుద్ధం ఆపే శక్తి దేశంలో ప్రపంచంలో ఎవరికైనా ఉంది అంటే నరేంద్ర మోడీ గారికే ఉందని ప్రపంచ అధినేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ స్థితిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వము మన దేశానికి అవసరం మన భావి భారత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మంచి కోసమైనా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకా మన దేశానికి అవసరము కాబట్టి వారి నాయకత్వం బలపడాలి అంటే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ప్రజలు నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మా యొక్క ప్రచార కార్యక్రమం దీపావళి తర్వాత అనేక సభలతో ఉద్ధృతం చేస్తాము ఖచ్చితంగా కర్ణాటకలో ఏదైతే గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ టోటల్ గా ఫెయిల్యూర్ అయిందో గ్యారంటీలు అనేటువంటి ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఒక మోసపూరితమైనటువంటి స్టోరీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం నేను తప్ప తెలంగాణకు దిక్కు లేదు అనే విధంగా ఒక నిజాం రాజులాగా ఒక రజాకార్ల రాజులాగా ఈరోజు కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు కాబట్టి రెండు పార్టీలకు నిజస్వరూపాన్ని వచ్చే దీపావళి తర్వాత విస్తృతంగా ఉధృతంగా పార్టీ జరిగేటువంటి బహిరంగ సభల ద్వారా వీళ్ళని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద కాషాయం జెండా కమలం పువ్వు జెండా ఎగరేస్తామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎక్కడైతే ఐటీ రైడ్స్ ఎక్కడ ఐటీ అనేది రోడ్డు రేజ్ చేస్తారు ఎక్కడ ఒక దగ్గర ఐటీలో రెడీ చేసే టీంలే దానికోసం ఉంటాయి
నేను మనం కూడా చెప్పాను ఐటీ అనేటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి బృందాలు ఉంటాయి డైలీ వారు ఏసీ రూమ్లలో కూర్చోడని కాదు ఎక్కడో దగ్గర రేడియాలి ఎవర్ దగ్గర రేడియేస్తారో నాకు తెలియదు నాకు అవసరం కూడా లేదు అది ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాలు వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏడుంది ఇక్కడ ఆ ఎప్పుడు ఈడి నేను ఇంతకుముందు చెప్పాను వాళ్ళ పని అది వాళ్ళ పని అది ఆయన ముందే ఆయన కలగన్నాడు ఆయన నాకు తెలిసినంత వరకు మూడు నాలుగు క్రితమే చెప్పాడు అంటే ఆయన ఎంత నిన్ననా మొన్ననా ఒక రోజు ముందే చెప్పాడు కదా ఆయన మరి ఎట్లా తెలిసిందో అర్థం చేసుకోండి మీరు మాకేం తెలుసు అండి మాకేం సంబంధం ఏ ఐటీ మా ఐటీ కాదు అది ఇది ప్రజల ఐటీ మా బీజేపీ ఐటీ కాదు అది ప్రజల కోసం ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఎక్కడైతే అక్రమ లావాదేవీలు జరుగుతాయో వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారం చేసేటువంటి సంస్థలు అవి భారతీయ జనతా పార్టీ మా సంస్థలు కావు ఇది మన కోసం ఈ పేద ప్రజల కోసం బడుగు వర్గాల కోసం పేద ప్రజలను దోపిడీ చేసి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు కానీ డబ్బులు కానీ ఉంటే వాటిని బయటపెట్టి చేసేటువంటి ఏర్పాటు చేసిన మేము పెట్టలే ఐటీ సంస్థలు స్థాపించింది భారతీయ జనతా పార్టీ కాదు ఈడీ పెట్టింది భారతీయ జనతా పార్టీ కాదు సిబిఐని స్థాపించింది భారతీయ జనతా పార్టీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించింది సిబిఐని స్థాపించింది ఎస్టాబ్లిష్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈడీని ఎస్టాబ్లిష్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఐటీ కానీ ఐటీ దాడులు చేయాలని నిర్ణయించింది గతంలో కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాను మొన్న కూడా నేను చిన్నగున్నప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు చెప్తుండే మా వాళ్ళు ఎందుకంటే ఆరు సినిమా యాక్టర్ల గురించి మాట్లాడేవాళ్ళం ఈరోజు అక్కినే నాగేశ్వరం ఇంటి మీద ఐటీ రేడ్ జరిగింది చిన్నగున్నప్పుడు వస్తుండే ఎవరి మీద వచ్చేది కాదు వార్తలు అంటే అప్పుడు తెలుసు నాకు కాబట్టి వాళ్ళ పని అది వాళ్ళ వృత్తి ధర్మము వాళ్ళ ప్రొఫెషనల్ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు మీ మాకు మానిటరింది మాకు మీ మానిటరింగ్ చేయం డైలీ వారి మానిటరింగ్ చేయం ఒకటి స్పష్టంగా చెప్తాం ఎవడు అవినీతి చేసినా అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎక్కడ జరిగినా కూడా ఆధారాలు ఉంటే తప్పకుండా దర్యాప్తు చేయాలి మీ దగ్గర ఎవరైనా ఆధారాలు ఉంటివ్వండి తప్పకుండా మీరు డైరెక్ట్గా పంపండి అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం మమ్మల్ని తీసుకోపోలేము ఎందుకు నా దగ్గర వీడియోలో ఇప్పుడే చూపిస్తే మీరు అందరూ ఒప్పుకుంటే అక్కడ మంత్రులు చెప్తున్నారు కర్ణాటక మంత్రులు రామలింగారెడ్డి మంత్రి చెప్తున్నాడు మీ దగ్గర కరెంట్ ఇవ్వలేకపోతున్నాము బయట నుంచి కొనాలనుకుంటున్నాము తొందరలోనే కొంటాము మేము 5 గంటలు కూడా సరిగ్గా ఇస్తలేమని ఆయన తెలుగులో పాపం తెలుగు వస్తుంది ఆయనకు ఆయన తెలుగులో పెట్టిన రికార్డు ఉంది నేను మనం పోవాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యేలు ఓపెన్ చెప్తున్నారు మా 5 గ్యారంటీలు ఫెయిల్యూర్ గ్యారంటీలు ఉన్నాయి ప్రజలు మమ్మల్ని రోడ్ల మీద తిరగనిస్తలేరు కాన్స్టిట్యున్సీలో రాణిస్తలేరు అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటన చేస్తున్నారు ఇక నేను దానికి అలా చెప్పినాక నేను వెళ్ళి చూడేందుకు నువ్వేందుకు కూడా చెప్పాను ఇప్పుడే నేను లేట్ వచ్చినట్టున్నాను ఈరోజు రాత్రికి వస్తానని చెప్పిన ఆల్రెడీ చేసుకుంటున్నాం మేము అండర్ గ్రౌండ్ అందరికి చెప్పేసిన ముందే అందరికీ ధన్యవాదాలు అయ్యా కాంగ్రెస్ అని అడగాలి నన్ను అడుగుతావు నువ్వు కాంగ్రెస్ అని అడుగు ఎందుకంటే కాంగ్రెస్ అమ్ము ఈరోజు తెలంగాణలో చూసావు కదా 2014లో అమ్ముడుపోయారు గెలిచిన ఎమ్మెల్యేలు 2018లో అమ్ముడుపోయారు కాబట్టి వాళ్ళని అడగాలి మాకు అడిగితే ఎట్లా ఏం దాడులు జరిగి నాకు తెలియదు అది భౌతిక దాడులా ఏ దాడు కూడా తెలియదు నాకైతే తెలియదు వాస్తవంగా తెలియదు ఎందుకంటే మేము టీవీలో చూసే పరిస్థితి లేదు తిరుగుతా ఉన్నాం మేము
टाला कांग्रेस एमएलए एवरे टाला टेर निजंगा कर्नाटक ऐदु ग्यारंटील कांग्रेस फेल्यूर अयिपोते कांग्रेस असंतृप्ति वस्ते नेने चेस्तदि कांग्रेस पार्टीलो एन्निकल्लो एदैते हामील इच्चारो हामीलु फेल्यूर कावडंतो कांग्रेस एम्मेल्ये रोड्ल मीद तिरगलेनि परिस्थितुलो उंडि कांग्रेस वीडतारंटे नाके संबंधं अदि अदि कांग्रेस इंटर्नल विषयं दट इज नाट बीजेपी इश्यू ऐ नेनु आंसर चेप्पाल्सि कर्नाटकलो जरिगिन विषयं नेनु इक्कड चेप्पानु नंबर वन कर्नाटकलो डिसिडेंस नेनु चेप्पानु అది ఎవరైనా కుమారస్వామి కుమారస్వామి చెప్పింది అన్న అడిగితే ప్రశ్న నాకే సంబంధం నేను తెలంగాణలో బిజీ ఉన్నా ఏదో తెలంగాణలో అడిగి చెప్తాడన్నా నల్ల ఫోన్లు ఏంటంటే అయ్యా ఏంది ఆయన ఇష్టం అది మైక్ ఫ్రీ ఉంది మాట్లాడతారు भारतीय जनता पार्टी और सिद्धांत कल पार्टी देश पे पार्टी मेमो कर्नाटक ओडिपया हिमाचल प्रदेश ओडिपया अट्लेम ले उत्तर प्रदेश रो सारी गेलचा हरियाणा गेलचा गुजरात ऐदो सारी आरो सारी गेलचा अट्ला दी एन काड़क संबंध एनकल डिफरेंट पॉलिटिकल पार्टी डिफरेंट गवर्नमेंट एक्टिविटीज डिफरेंट अया ले पन्न अभ्यर्थी चंद्रांगुट आय हास्पिटलाइज हेल्थ बागलेक वाल कुट सभ्युंदर पार्टी आफीस पार्टी कार्यकर्ता फैमिली अभी मैं बीजेपी कुटमी मार्चरा प्रेम तो इच्छा का डाक्टर्स पूर्ति परस्थित तिगद्दुनार अने अनारो्यम दूसरा मेम अभ्यर्थि प्रकट दाखान संबंधी प्रपोजल पंपा ढिल रात्रि की पार्टी नायकत् फैनल पंप उंटे रेप कदा रेप कदा तपे अर्थ చాలా రకాలుగా చేంజెస్ ఉంటాయి ఒకటి రెండు పెద్దది ఇష్యూ కాదు మా అసలు ఇంకా ప్రచారమే మొదలు పెట్టారు ఎడ మొదలు పెట్టాడు ఆయన అది ఒక బీసీ బీసీకి సంబంధించినటువంటి ఆత్మగౌరవ సభ ఆయన బీసీల గురించి మాట్లాడాడు మోడీ గారి గురించి మాట్లాడాడు ఆయన రేపు వచ్చే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పుడు చూసుకోండి ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడాలో విఆర్ యూ We cannot dictate. Every agenda वाला कुंटुंदी, एट्टी परिस्थितुल्लो, वारु वारिकि संबंधिंचिन नुव्वु फलाना एदे माट्लाडाला अनि मनमे डिक्टेट चेस्तां एवरी पार्टी आलोचन उंटुंदी अन्नी अन्नी रकालुगा अन्नी माट्लाडतारु अन्नी प्रधानमंत्री माट्लाडाल्सिन अवसरं लेदु अन्नी माट्लाडकूडदु ओक फैमिली गुरिंचि माट्लाडुतुन्नट्टु वच्चिन पदम ఒక కేసిఆర్ కుటుంబం గురించి వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణనే దోచుకునేది కాకుండా ఢిల్లీకి వచ్చి కూడా దోచుకోవడం కోసం కుట్రలు చేస్తారని చెప్పాడు ఆయన వాళ్ళు ఎవరైనా నన్ను అడగడానికి వాళ్ళు అడగగానే నువ్వు నన్ను ప్రశ్నిస్తావు వాళ్ళు అడగగానే నువ్వు నన్ను ప్రశ్నిస్తావు కాంగ్రెస్ వాళ్ళు అడగగానే నేను అడిగిన ఒకటన్న నువ్వు ప్రశ్నించాడా నేను చెప్తున్నాను కర్ణాటకలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు కదా మీరు రెబ్బ అడగండాలను ఈరోజు జలయజ్ఞంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జలయజ్ఞంలో దోపిడీ జరిగింది కదా మీరే పత్రికలలో ప్రచార కథలు రాశారు కదా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో జరిగినటువంటి జలయజ్ఞం ప్రాజెక్టులలో దోపిడీ జరిగింది ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద వారం వారం శాసనసభలో చర్చ జరిగింది కాబట్టి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈరోజు టిఆర్ఎస్ దున్నపోతులు తినేటువంటి పార్టీ అది వై ఏనుగులు తినే పార్టీని తెచ్చుకోవద్దు అని చెప్పాను పెన్న మీద నుంచి పొయిలో పడదు కాంగ్రెస్ చేయనటువంటి ఘోరము నేరము ఈ దేశంలో ఉన్నాయా కాంగ్రెస్ చేయనటువంటి అవినీతి ఉన్నదా కాంగ్రెస్ చేయనటువంటి మోసాలు ఈ దేశంలో ఉన్నాయా సర్వ రకాల రోగాలకు ఈ దేశం ఈ రోజు మరి కారణం ఎవరైతే ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మేము
एम संवस वर्वा उग्रवाद पथकला बांब पेलू आरडीएक्स एके 47 पाकिस्तान एएसआई एक्टिविटी ले धैर्य तो शांति भद्रत जम्मू काश्मीर लांटी राई देश जम्मू काश्मीर उंडदु अदि पाकिस्ताने ओ भारत देश कुक्कलारा ओ इंडियन डॉग्स गोडल मीद रासिन दग्गर भारत देश प्रेमिस्तू रास्तुन्नारु एक्कडैते जातीय पताकं एगरवेयालो कष्टपड़ते 50,000 मंदि पसिपिल्ललु जातीय पताकालु तीसुकोनि तिरुगुतुन्नारु కాబట్టి దేశంలో సకల సమస్యల కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నన్ను ప్రశ్నిస్తారా ఆ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక కొనదా ఒక కుటుంబం పార్టీ ఈ రోజు మీలాంటి టీవీ లేకుండా కాబట్టి ప్రజలు చైతన్యం కాలేరు ఈ రోజు మీ టీవీలు వచ్చేని పేపర్లు వచ్చేని ప్రజలు చైతన్యమయ్యారు ఆ రోజు పూర్తిగా ఇందిరా గాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యం అతే చేస్తే పట్టించుకునే దిక్కు లేదు ఎందుకంటే ఎవరికి తెలియదు ఏమవుతుందో నేషనల్ సేఫ్టీ అథారిటీ నైనా తెలుసుకో 21 2021 మొన్న వచ్చింది అది 2021 లో పాస్ అయ్యింది దాని ఇంప్లిమెంటేషన్ అయ్యింది లాస్ట్ ఇయర్ నేషనల్ సేఫ్టీ అథారిటీ ఉండదు నేషనల్ సేఫ్టీ అథారిటీ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు అది ఒక నేషనల్ ప్రాపర్టీ వాటిని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు దానికి ఏ రకం గైడెన్స్ ఇవ్వాలి ఎక్కడ నష్టం జరుగుతుందా ఏదైనా మెయింటెనెన్స్ సరిగా ఉందా లేదా భవిష్యత్తులో ఆ డ్యామ్ ఏ రకంగా రక్షించుకోవాలి ప్రమాదం జరగకుండా ఏ రకంగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇవ్వడం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే సంస్థను నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు అంటే నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఒక చిన్న నీటి సముద్రంలో నీటి చుక్క లాంటి పాయింట్ ఇది ఇటువంటి అనేకం చేశాం మేము ఇది ఒక సంస్థ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కడతారు తర్వాత ప్రభుత్వాలు మారుతా ఉంటాయి కొందరు పట్టించుకోరు కానీ ప్రాజెక్ట్ మాత్రం ప్రజలది ప్రజల డబ్బుతో కట్టింది కాబట్టి ఆ ప్రాజెక్టును కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఎక్స్‌పర్టైజ్ సజెషన్స్ ఇవ్వడం కోసం పెట్టినటువంటి సంస్థ థాంక్యూ మీడియా మిత్రులకి రిక్వెస్ట్ ఏంటంటే హైటీ ఉంది దయచేసి హైటీని తీసుకునేలాగలరు